హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ వచ్చేసి ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీలో సుహాస్ హీరోగా నటించాడు. ఈ మూవీ యొక్క ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.2. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ థ్రిల్లర్ మూవీని చాలా బాగా తీశారు. ఈ మూవీ వచ్చేసి సోనీ లివ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఈ మూవీ స్టార్టింగ్లో మనకు ఒక నోట్ కనిపిస్తుంది. మనిషి యొక్క ప్రవర్తన ఇంటిలో ఒకలాగా, బయట సమాజంలో మరొకలాగా ఉంటుంది. మనసులో ఆలోచన ఒకలాగా ఉన్నా బ్రతుకు తెరువు కోసం బయటపడే ఆలోచన వేరొకలాగా ఉంటుంది. బ్రతుకు సమరంలో గెలవటానికి భూమిపై జనులంతా నటన సాగిస్తారు. మనిషి తన ఉనికిని కాపాడుకోవడానికి కలియుగ మాయని విరిజిమ్ముతాడు. ఇక మూవీ మొదలు కాగానే నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. 6 సంబంధం లేని వ్యక్తులని గొంతు కోసి చంపుతున్నారంటూ టీవీలో చూపిస్తారు. 3 శవాలు మూతపడిన ఫ్యాక్టరీలో దొరకగా మరో 3 శవాలు నగర శివారులో దొరికాయంటూ టీవీలో చెప్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. వారిని అందరినీ కూడా బ్లేడ్ లాంటి దాంతో గొంతు కోసి చంపుతున్నారంటూ జాగ్రత్తగా ఉండమని టీవీలో చెప్తారు. కట్ చేస్తే టీవీ చూస్తున్న ఒక వ్యక్తి ఫిల్టర్ కాఫీ బాగాలేదని తన భార్యను తిడుతూ ఉంటాడు. అతను సంజయ్, వాళ్ళ భార్య పార్వతి. అప్పుడు వాళ్ళ కోడలు యామిని అక్కడికి రావడంతో తిట్టడం ఆపేస్తాడు. కోడలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భార్యను తిట్టడం మొదలు పెడతాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళ కొడుకు లక్ష్మణ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, బిజినెస్ ఐడియాని డిస్కస్ చేయడానికి అంటాడు. దాంతో వాళ్ళ నాన్న అతన్ని తిడతాడు. 2 రోజుల్లో జాబ్ రాకపోతే నీ భార్యను నిన్ను బయటికి దింటేస్తానని అంటాడు. కట్ చేస్తే ఒక వ్యక్తి బైక్పై క్లాసిక్ మ్యూజిక్ వింటూ వెళ్తూ ఉంటాడు. అతడు ఒక షాప్లోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకుని దానికి బదులుగా డ్రగ్స్ ఇస్తాడు. దాంతో షాప్ అతను తీసుకోడు. దాంతో అతడు మళ్ళీ క్లాసిక్ మ్యూజిక్ వింటూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మనకు అతని పేరు రామ అని తెలుస్తుంది. ఇక రామ వాళ్ళ ఫ్రెండ్ నగేష్ తన అప్పు తిరిగి ఇవ్వమని రామాని కొడతాడు. నగేష్ చూడటానికి అమాయకుడిలా కనిపిస్తాడు. రేపు పొద్దున్నే ఇదే టైంకి వచ్చి తీసుకో అని నగేష్ని పంపించేస్తాడు రామ. ఇక నెక్స్ట్ సీన్లో మనకు ఫ్యామిలీ డిన్నర్ చేస్తూ కనిపిస్తారు సంజయ్, పార్వతి, యామిని అండ్ లక్ష్మణ్. ఇక లక్ష్మణ్ ఎంత ట్రై చేసినా కానీ ఉద్యోగం రాకపోవడంతో వాళ్ళ నాన్నను ఒక 15 లక్షలు ఇవ్వమని అడుగుతాడు తను బిజినెస్ చేసుకోవడానికి. దాంతో వాళ్ళ నాన్న కోపంతో తిడుతూ ఉంటాడు లక్ష్మణ్ని. ఆల్రెడీ నువ్వు 5 లక్షలు బిజినెస్లో కోల్పోయావని తిడతాడు. మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు, 2 రోజుల్లో జాబ్ లేకపోతే ఇంట్లో నుంచి బయటికి గంటి వేస్తానని అంటాడు. యామిని నిద్రపోయిన తర్వాత లక్ష్మణ్ మేడ మీదకి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడక్కడ లక్ష్మణ్ని గమనిస్తూ ఉంటాడు ఇంటి బయట నుంచి రామ. ఇక లక్ష్మణ్ స్మోక్ చేసి తన రూమ్కి వెళ్తున్న సమయంలో వాళ్ళ నాన్న రూమ్ నుంచి సౌండ్స్ వినబడుతుంటాయి. వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. నెక్స్ట్ డే వాళ్ళ నాన్న తీసుకొని బయటకు వెళ్తాడు లక్ష్మణ్. వాళ్ళ నాన్న పని మీద బయటకు వెళ్తాడు. లక్ష్మణ్ వచ్చేసి పార్కింగ్ లాట్లో ఉంటాడు. అప్పుడక్కడికి రామ వస్తాడు. అప్పుడే మనకు రామ మరియు లక్ష్మణ్ వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములని తెలుస్తుంది. రామ ప్రవర్తన బాగాలేదని వాళ్ళ నాన్న అతని ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. ఇంత సాడిగా ఎందుకున్నావు, నీ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదని రామ అడుగుతాడు లక్ష్మణ్ని. నా దగ్గర మంచి క్వాలిటీ డ్రగ్స్ ఉన్నాయి, కావాలంటే ప్రగతి నగర్ లేక్ దగ్గరికి రమ్మని అంటాడు రామ. ఇక లక్ష్మణ్ వెళ్ళిపో అంటాడు రామాను. తర్వాత రోజు లక్ష్మణ్ మళ్ళీ తన అమ్మ నాన్న చేతిలో దెబ్బలు తిని బయటకు రావడం చూస్తాడు. ఇక లక్ష్మణ్ వాళ్ళ అమ్మతో అడుగుతాడు, అమ్మ నువ్వు మేము చిన్నప్పుడే నాన్నను వదిలేయాల్సింది, ఇప్పుడు ఇంత బాధపడాల్సింది కాదు కదా అని అంటాడు. దాంతో వాళ్ళ అమ్మ, మీ నాన్న ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదు, లక్ష్మణ్ పుట్టినప్పటి నుంచి ఇలా తయారాడని చెప్తుంది. పిల్లలు మీరిద్దరూ సంపాదించడం మొదలు పెడితే మీతో పాటు వచ్చేద్దామని అనుకున్నాను, కాకపోతే రామ బయట ఉన్నాడు, నీకేమో జాబ్ లేదని అంటుంది వాళ్ళమ్మ. ఇక పార్వతి, లక్ష్మణ్ వాళ్ళ వైఫ్ యామిని కూడా సంజయ్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఇవన్నీ విన్న లక్ష్మణ్ వాళ్ళ అన్న రామ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న అందరినీ ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు అనేది రామకు చెప్తాడు. అతడు మాటలు విన్న రామ తన దగ్గర ఒక డ్రగ్ ఉందని, అది వాడితే వాళ్ళ తండ్రి ప్రాణం పోదు కానీ తండ్రి అయితే ప్యారలైజ్ అయిపోతాడు అని చెప్తాడు. కానీ దానికి లక్ష్మణ్ ఒప్పుకోడు. ఇక రామ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. వాళ్ళ నాన్న ప్యారలైజ్ అయితే లక్ష్మణ్కి ఎఫ్డీ డబ్బు అందుతుంది, దాంతో బిజినెస్ చేసుకోవచ్చు. రామకు కూడా వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ తగ్గుతుంది. వాళ్ళ అమ్మకి ఇవన్నీ కష్టాలు పోతాయి అని లక్ష్మణ్ని ఒప్పించడం మొదలు పెడతాడు. దాంతో లక్ష్మణ్ ఒప్పుకుంటాడు. ఇక నెక్స్ట్ డే యామిని లక్ష్మణ్కి కాఫీ ఇచ్చి నిద్రలేపుతుంది. ఆ డ్రగ్స్ ఇస్తాన్ని చూపించి ఇదేంటని అడుగుతుంది. అయితే ఇది నాన్న యొక్క పాత మెడిసిన్ అని నచ్చ చెప్తాడు లక్ష్మణ్. తర్వాత సీన్లో లక్ష్మణ్ వాళ్ళ అమ్మకి అంతా చెప్పేస్తాడు. అంతా విన్న వాళ్ళ అమ్మ లక్ష్మణ్ని చెంప మీద కొడుతుంది. ఇక లక్ష్మణ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. దాంతో వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుంది. ఇక నైట్ వాళ్ళ నాన్న వచ్చిరాగానే కాఫీ అడుగుతాడు. వాళ్ళ అమ్మ కాఫీలో డ్రగ్స్ని మిక్స్ చేసి ఇస్తుంది వాళ్ళ నాన్నకి.
ఇక కాఫీ తాగడంతో కొద్దిసేపట్లోనే వాళ్ళ నాన్న ప్యారలైజ్ అయిపోతాడు. వాళ్ళ భార్య చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది, నన్ను క్షమించమని. ఇక లక్ష్మణ్ వాళ్ళ అమ్మతో ఒక గంట తర్వాత యామినికి చెప్తాను, సడన్గా నాన్న ప్యారలైజ్ అయిపోయాడని అంటాడు. వాళ్ళ అమ్మను కూడా అదే విషయం చెప్పమని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ వైఫ్ యామిని దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ చెప్తాడు మా నాన్న ప్యారలైజ్ అయ్యాడని. అంతా విన్న యామిని కూడా ఏడుస్తుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రామ తన వైఫ్ మహతితో కలిసి ఇంటికి వస్తాడు. అక్కడున్న వారందరికీ రామ తన వైఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇక వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి తన వైఫ్ మహతిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఒకే ఒక బెడ్రూమ్ ఉంటుంది, దాంతో రామ ఆ బెడ్రూమ్ని షేర్ చేసుకోవాలని అంటాడు. లక్ష్మణ్ బెడ్రూమ్ యూజ్ చేస్తే రామ హాల్లో పడుకోవాలి, రామ బెడ్రూమ్ యూజ్ చేస్తే లక్ష్మణ్ హాల్లో పడుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రామ. ఇక రామ తనతో పాటు ఒక రేడియోని ఒక వీల్ చైర్ని కూడా తీసుకొస్తాడు వాళ్ళ నాన్న కోసం, ఎందుకంటే వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే అస్సలు నచ్చదు. అందుకే రేడియోని ఇచ్చి టార్చర్ చేయాలనుకుంటాడు రామ. ఇక రామ వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, నువ్వు ప్యారడైస్ కావడానికి ఆ పౌడర్ ఇచ్చింది నేనే అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు, అందుకే నిన్ను ఇలా చేశామని వాళ్ళ నాన్నని ఎగతాళి చేస్తాడు రామ. ఇదంతా విన్న వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది, కాకపోతే ప్యారలైజ్ అవ్వడం వల్ల అతను ఏం చేయలేకపోతాడు. తర్వాత రోజు సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. సంజయ్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతను లక్ష్మణ్తో నాకు తెలిసిన ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకువెళ్తే ఏమైనా ఫలితం ఉండొచ్చని చెప్తాడు. రోజు ఆఫీస్కు వెళ్లే ముందు ఒక 10 నిమిషాలు సంజయ్తో టైం స్పెండ్ చేస్తానని కూడా అంటాడు. దాంతో లక్ష్మణ్ వాళ్ళమ్మ సరే అంటుంది. తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కూడా వాళ్ళ నాన్నని బయటకి తిప్పడానికి తీసుకెళ్తారు. ఇక యామిని మహతి ఇద్దరు ఫ్రెండ్స్లా అవుతారు. ఇక మరోవైపు లక్ష్మణ్ మరియు రామ్ FD నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అదే రోజు రాత్రి రామ వాళ్ళ ఫ్రెండ్ నగేష్ తన డబ్బు కోసం ఎలాగోలా ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. ఇక నగేష్ వాళ్ళ ఇల్లు చూసి ఆశ్చర్యపోతాడు. రామ నగేష్ని తన వైఫ్కి పరిచయం చేస్తాడు. రామ నగేష్ని మాటల్లో పెట్టి ఇంటి బయటకు తీసుకొస్తాడు. ఇక వారిద్దరు కూడా ఇంటి బ్యాక్ సైడ్ స్మోక్ చేస్తూ ఉంటారు. నాగేష్ని మాటల్లో పెట్టి తన ఇంటి గురించి ఎవరికైనా చెప్పావా అని ఎంక్వైరీ చేస్తాడు రామ. ఇక తన ఇంటి గురించి ఎవరికి చెప్పలేదని తెలియడంతో నగేష్తో ఎప్పటికైనా ప్రాబ్లం అని గుర్తించి అతని బ్లేడ్తో గొంతు కుసేస్తాడు నగేష్. దాంతో నగేష్ అక్కడికక్కడికి చనిపోతాడు. ఇక నగేష్ని ఇంటి వెనుక పాత పెట్టేస్తాడు రామ. ఇక ఇదంతా కూడా యామిని కిటికీ నుంచి చూస్తుంది, కానీ ఈ విషయం రామకి తెలియదు. ఇక ఇదంతా చూసిన యామిని భయపడిపోయి బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంది. ఏదో సౌండ్ రావడంతో రామకి డౌట్ వస్తుంది దాంతో రామ బెడ్రూమ్ చెక్ చేయగా యామిని నిద్రపోతున్నట్టు నటిస్తుంది. ఇక రామ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యామిని. ఇక నెక్స్ట్ డే పార్వతి ఏడ్చుకుంటూ లక్ష్మణ్తో తప్పు చేస్తామనిపిస్తుంది, ఇలా చేయాల్సింది కాదు అని అంటుంది. ఇక లక్ష్మణ్తో మళ్ళీ నేను మీ నాన్న మొదటి భార్యను కాదు, నేను ఇంట్లో ఒక పని మనిషిని. రామ పుట్టినప్పుడు మొదటి భార్య చనిపోయింది, తన బతుకున్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది, అలా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అంటుంది. అది విన్న లక్ష్మణ్ ఆశ్చర్యపోతాడు. అప్పుడే వాళ్ళిద్దరి చూపు రామ మీద పడుతుంది. అప్పటి వరకు వాళ్ళ మాటలు రామ విన్నాడో లేదో వారికి అర్థం కాదు. ఇక రామ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఈ విషయం బయటికి ఎవరికైనా తెలిస్తే దీన్ని క్రైమ్ అని అంటారు, కానీ నాకు తెలుసు మీరంతా వ్యక్తితో ఎలా బాధపడుతున్నారని అంటారు. ఇక వాళ్ళ నాన్న ఫ్రెండ్ తరచుగా వస్తుండేవాడు, ఆఫీస్లో జరిగే విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకునేవాడు. ఇక రామ లక్ష్మణ్తో ఇలా అంటాడు, అమ్మ ఈ విధంగా భయపడితే ఎవరికి ఒకరికి చెప్పడం జరుగుతుంది, దాంతో మనమందరం కూడా జైలుకి వెళ్దామంటాడు. దాంతో లక్ష్మణ్ ఎవరి భర్తకైనా ఇలా జరిగితే ఇలానే రియాక్ట్ అవుతారని ఎక్కువ ఆలోచించుకొని అంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఫ్రెండ్ బయటికి వస్తాడు. వారితో ఆయుర్వేదిక్ డాక్టర్ 10 రోజుల వరకు US వెళ్ళాడు, రాగానే అతని దగ్గరికి వెళ్దామని అంటాడు. ఇక యామిని జరిగింది తలుచుకొని కలకని భయపడుతూ ఉంటుంది. బయటకు వచ్చి చూస్తే లక్ష్మణ్ రామతోటి బయటకు వెళ్తూ ఉంటాడు. దాంతో యామిని లక్ష్మణ్ని పిలుస్తుంది. రామ వెంటనే వచ్చి సరిగ్గా నిద్రపోతున్నట్టు లేవు, ముఖం మాడిపోయిందని అంటాడు. ఇక యామిని తనకు హెడ్డేక్ అని అబద్ధం చెప్తుంది. దాంతో వారిద్దరు కూడా బయటకు వెళ్తారు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో క్షమించమని వేడుకుంటూ ఉంటుంది, ఇలా జరిగినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదని క్షమించమని వేడుకుంటుంది. ఇక రామ వాళ్ళ భార్య మహతి మీ అమ్మ గురించి పట్టించుకోవాలని అంటుంది, మీరిద్దరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మీరిద్దరు వెళ్ళిన తర్వాత ఎప్పుడూ బాధపడుతూ ఉంటుందని చెప్తుంది. ఇక మరోవైపు లక్ష్మణ్ వాళ్ళ భార్య యామిని తన చూసిన నగేష్ యొక్క మర్డర్ గురించి చెప్పేస్తుంది, మనం పోలీసుల దగ్గరికి వెళ్దామని అంటుంది, కానీ లక్ష్మణ్ వద్దని వారిస్తాడు, ఈ విషయాన్ని ఒక వారం వరకు బయట పెట్టొద్దని అంటాడు. రామకు
ఏమాత్రం డౌట్ రావద్దు, నీకు ఈ విషయం తెలిసిందని అని అంటాడు లక్ష్మణ్. వారం తర్వాత వచ్చిన డబ్బులతో ఇంటిని తన పేరుగా చేసుకోవాలని అనుకుంటాడు లక్ష్మణ్. తర్వాత రామను పోలీసులకు పట్టిద్దామంటాడు, కానీ యామినికేమో చాలా భయం పట్టుకుంటుంది. ఇక లక్ష్మణ్ ఏదో ఒక విధంగా కన్విన్స్ చేస్తాడు. కొద్ది రోజుల వరకు నార్మల్గా బిహేవ్ చేయమని అంటాడు లక్ష్మణ్. ఇక మరోవైపు రామ తన వైఫ్ని గుడికి పంపిస్తాడు. ఇక లక్ష్మణ్ని కూడా, నీ వైఫ్ని కూడా ఎక్కడికైనా పంపించి అమ్మతో ఒంటరిగా మాట్లాడదామని అంటాడు. దాంతో లక్ష్మణ్ యామినికి పొదలకు నీళ్లు పోయామని అంటాడు. బలవంతంగా తన నాన్న నుంచి వేలుముద్రలు తీసుకుంటుంటాడు. ఇక అదే టైంలో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు మర్చిపోయిన హెల్మెట్ కోసం. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ రూమ్ నుంచి రామ యొక్క అరుపులు వినబడుతుంటాయి. దాంతో నిజం తెలుసుకుంటాడు సంజయ్ ఫ్రెండ్. అప్పుడే ఆ అంకుల్ హెల్మెట్ అనేది కింద పడిపోతుంది. దాన్ని తీసుకునే లోపే రామ బయటకు వచ్చేస్తాడు. ఇక రామ ముందు ఏం చూడనట్టు ఏం వినట్టు నటిస్తాడు సంజయ్ యొక్క ఫ్రెండ్. ఆ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక షాప్ దగ్గర ఆగుతాడు. కానీ అక్కడ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆ అంకుల్ని పట్టుకుంటారు. అతన్ని ఒక అడవిలోకి తీసుకెళ్తారు. ఈ విషయం నుంచి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తారు. కానీ అంకుల్ మాత్రం అంత మంచి వ్యక్తికి ఎందుకు ఇలా చేశారని మాట మీటికి అంటూ ఉంటాడు. దాంతో రామకి కోపం వస్తుంది. ఒక పాడుపడిన ఇంటిలోకి తీసుకువెళ్తారు ఆ వ్యక్తిని, ఇద్దరు అన్నదమ్ములు. రామ కోపంతో బ్లేడ్ తీసుకుని దాడి చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆ బ్లేడ్ అనేది కింద పడిపోతుంది. ఆ టైంలో లక్ష్మణ్ తన దగ్గర ఉన్న బ్లేడ్తో వాళ్ళ డాడీ యొక్క ఫ్రెండ్ని చంపేస్తాడు. ఇక ఇదంతా కూడా రామ యొక్క వైఫ్ మహతి చూస్తుంది. కానీ మహతికి లక్ష్మణ్ ఒక్కడే కనిపిస్తాడు. లక్ష్మణ్ మాత్రమే మర్డర్ చేసేది కనిపిస్తుంది. రామ లోపల ఉండడం వల్ల ఆ భార్యకు కనిపించడు. దాంతో వెంటనే మహతి అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే మనకు తెలుస్తుంది సిటీలో ఒక్కడు కాదు ఇద్దరు సీరియల్ కిల్లర్స్ తిరుగుతున్నారని. ఇక వారిద్దరు ఎవరో కాదు రామ అండ్ లక్ష్మణ్. ఇక వాళ్ళిద్దరూ కూడా ముగ్గురిని చంపారు. వారిని మూవీ స్టార్టింగ్లో చూపించారు టీవీలో. ఇక కొద్దిసేపటి తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇంటికి వచ్చేస్తారు. మహతి లక్ష్మణ్ని చూసి చాలా భయపడుతుంది. ఇక అన్నదమ్ములు ఒకరి దగ్గర ఒకరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వారు ఆ మర్డర్స్ ఎందుకు చేశారని. నేను సీరియల్ కిల్లర్ని కాదు, నేను ముగ్గురి దగ్గర డబ్బులు తీసుకున్నా. న్యూస్లో నేను చూశాను ఒక సీరియల్ కిల్లర్ బ్లేడ్తో అందరినీ చంపేస్తున్నాడని. దాంతో నేను కూడా అలాగే వారిని చంపేశాను, లేదంటే వారు మా ఇంటి మీద పడేవాడని లక్ష్మణ్ అంటాడు. ఇక ఇద్దరు అన్నదమ్ములు కూడా నిర్ణయించుకుంటారు ఇక మీదట వారు ఎవరిని చంపొద్దని. ఇక వారిద్దరూ మేడపై నుంచి కిందికి దిగగానే మహతి రమాని పిలుస్తుంది. ఇక రామ్కు చెప్తుంది తను చూసిన హత్య గురించి. లక్ష్మణ్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ని ఎలా చంపాడనేది చెప్తుంది. దాంతో రామ ఎంక్వైరీ చేస్తాడు, నీతో పాటు ఎవరైనా ఉన్నారా లేదా అని. మెల్లగా జేబులోంచి ఒక బ్లేడ్ తీస్తూ ఉంటాడు. ఇక మహతి తనతో పాటు ఎవరూ లేరని, తన ఒక్కదాన్నే చూశానని చెప్తుంది. దాంతో రామ వదిలేస్తాడు. ఇక నగరంలో జరిగే హత్యలకు కారణం లక్ష్మణ్ అని అనుమానిస్తుంది మహతి. మనం పోలీసుల దగ్గరికి వెళ్దామని అంటుంది. కానీ రామ వద్దని వారిస్తాడు, మనకి ఇల్లు ముఖ్యం, ఇల్లు మన పేరైన తర్వాత పోలీసులకు పట్టిద్దామని అంటాడు రామ. ఇక 10 రోజుల వరకు ఎవరికి కూడా డౌట్ రాకుండా నటించాలని చెప్తాడు. ఇదంతా విన్న మహతి తనకు ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకుంటుంది. ఇక అప్పటి నుంచి యామిని లక్ష్మణితో మహతి రామతో ఎప్పుడూ వారిని పోలీసులకు పట్టిద్దామని అడుగుతూ ఉంటారు. దాంతో అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆస్తి మన పేరు మీదకి వచ్చిన తర్వాత వారిని పోలీసులకు పట్టిద్దామని దాటివేస్తుంటారు. ఇక అన్నదమ్ములు కూడా ఆస్తి విషయం మీద లాయర్ని కలవాలని అనుకుంటారు. ఆ టైంలో యామని పార్వతి దగ్గరికి వచ్చి ఇంట్లో ఎవరు లేవరని తెలిసి రామ గురించి అంత చెప్తుంది. అది విన్న పార్వతి షాక్ అయి రామ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా మా ఆయనకు ప్యారలైజ్ వచ్చేటట్టు చేశారని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న యామిని షాక్ అవుతుంది. దాంతో ఈ విషయం మహతి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. కానీ మహతి నమ్మదు, మా ఆయన సీరియల్ కిల్లర్ కాదు, మీ ఆయననే సీరియల్ కిల్లర్ అని అంటుంది. ఆ మాటలు విన్న యామినికి రామ మరియు లక్ష్మణ్ ఇద్దరు కూడా హత్యలు చేశారని అర్థమవుతుంది. మహతి మాత్రం కేవలం లక్ష్మణ్ మాత్రమే మర్డర్ చేశారని నమ్ముతుంది. ఇలా కాదని యామిని మహతిని పార్వతి దగ్గర తీసుకెళ్తుంది. అప్పటి వరకు జరిగిన విషయాలను కూడా చెప్పేస్తుంది. కానీ అప్పటికీ కూడా మహతి నమ్మదు, నాకు ఏదైనా ప్రూఫ్ కావాలని అంటుంది. దాంతో యామిని మహతితో, ఈరోజు రాత్రి నువ్వు పెరట్లోకి రా, నేను నిరూపిస్తానని అంటుంది. ఇక కొద్దిసేపటికి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇక యామిని ఇద్దరికి కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపి మజ్జిగనే ఇస్తుంది. అన్నదమ్ములు ఇద్దరు నిద్రపోయిన తర్వాత యామిని మహతిని తీసుకుని పెరట్లోకి వెళ్తుంది. నగేష్ శవం కోసం తవ్వుతుంది. కానీ విచిత్రంగా వారిద్దరికీ శవం అనేది దొరకదు. దీంతో యామిని మహతితో రామ అనే శవాన్ని మాయం చేశానని అంటుంది. కానీ మహతి మాత్రం ఆ విషయాన్ని నమ్మదు. ఇక ఇదంతా కూడా రామ గోడచాటు నుంచి వింటూ ఉంటాడు. వాళ్ళందరూ వచ్చే లోపల రామ్ పడుకున్నట్టు నటిస్తాడు. మహతి కూడా వచ్చి పడుకుంటుంది.
ఇక తర్వాత రోజు అన్నదమ్ములు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్ జరిగిందంతా లక్ష్మణులకు చెప్పేస్తాడు. రామ్ అంటాడు తమ భార్యను కూడా చంపేయాల్సి వస్తుందని అంటాడు. కానీ లక్ష్మణ్ మాత్రం తన భార్యను చంపడానికి సిద్ధంగా ఉండడు. ఇక రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, వారిద్దరికి కూడా నిజం తెలుసుకున్నారు, ఇక వారిద్దరితో ఫ్యామిలీగా ఉండలేమని చెప్తాడు. కానీ లక్ష్మణ్ మాత్రం ఒప్పుకోడు. ఈ ఒక్కరోజు ఆగితే ఆస్తి పప్పక జరుగుతుంది, తర్వాత ఎవరికి నచ్చినట్టు అది చేద్దామని అంటాడు. ఇక రామ్ మహతి యామిని ఫోన్లను దొంగతనం చేస్తాడు, ఎవరికి ఫోన్ చేసినా తాము దొరికిపోతామని. ఇక మరోవైపు యామిని ఇంట్లో నుంచి బయటకు వెళ్దామని బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మణ్ యామిని దగ్గరికి వెళ్ళి, నీకు నా గురించి అంతా తెలుసు, రేపు లాయర్ వస్తాడు, ఆస్తి పంపకం జరుగుతుంది, ఇక ఆస్తి వచ్చాక వెళ్ళిపో అంటాడు సీరియస్గా. దాంతో యామిని తనను కూడా ఏమైనా చేస్తారన్న భయంతో సరే అంటుంది. ఇక ఆ క్షణం నుంచి రామ అండ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా తమ భార్యలను బయటికి వెళ్లకుండా ఎవరితో మాట్లాడకుండా చూస్తారు. ఆ టైంలోనే చాకచక్యంతో యామిని మహతి పార్వతిని తీసుకొని కిచెన్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటారు. అది గమనించిన రామ అండ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా వారిని బయటికి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. రేపు లాయర్ వస్తే తమ అమ్మ సంతకం కావాలి కదా, దానికోసం అమ్మను ఎలాగైనా బయటకు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు రామ. లక్ష్మణ్ యామిని దగ్గరికి వెళ్ళి, మాకైతే మా ఆస్తి కావాలి, రేపు లాయర్ వచ్చిన తర్వాత మా అమ్మను బయటకు పంపిస్తే మీరు ఇక్కడ నుంచి క్షేమంగా బయటపడవచ్చని చెప్తాడు. ఇక లాయర్ సంతకాలు తీసుకొని వెళ్ళిపోయాక అమ్మ మా ఇద్దరిని ఒక రూమ్లో పెట్టి లాక్ వేస్తుంది. అప్పుడు మీరిద్దరు కూడా ప్రాణాలతో క్షేమంగా బయటకు వెళ్ళవచ్చు అని ఒక డీల్ మాట్లాడతాడు లక్ష్మణ్. దాంతో నెక్స్ట్ డే లాయర్ వచ్చినప్పుడు యామిని పార్వతిని బయటకు పంపిస్తుంది. లాయర్ వచ్చి ఆస్తిని ఇద్దరు అన్నదమ్ముల పేరు మీదకి మార్చేస్తూ వెళ్ళిపోతాడు. లాయర్ వెళ్ళిపోగానే రామ అండ్ లక్ష్మణ్ని ఒక రూమ్లో లాక్ చేస్తుంది పార్వతి. ఇక యామిని మహతిని ఇద్దరిని వెళ్ళిపోమని చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న మహతి భయపడుతూనే బయటకు వస్తుంది, బయటకు పారిపోవడానికి ట్రై చేస్తుంది. అదే టైంలో పార్వతి ఇద్దరు అన్నదమ్ములను విడిచిపెడుతుంది, డోర్ లాక్ తీసి విడిచిపెడుతుంది. దాంతో లక్ష్మణ్ బయటికి వచ్చి రావడంతోనే మహతిని చంపాలని ప్రయత్నిస్తాడు. ఈ సంఘటన చూసి యామిని లక్ష్మణ్ని వెనుకపై నుంచి పొడుస్తుంది, దాంతో లక్ష్మణ్ చనిపోతాడు. అది చూసిన రామ్ యామిని చంపాలని ప్రయత్నిస్తుండగా మహతి వెనుక నుంచి రామ్ని పొడిచేస్తుంది, దాంతో రామ్ చనిపోతాడు. ఇలా యామిని మరియు మహతి రామ్ మరియు లక్ష్మణ్ని ఇద్దరిని చంపేస్తారు. ఈ జరుగుతున్నదంతా చూసిన పార్వతి తల్లి ప్రేమ వల్ల పోలీసులకు ఫోన్ చేస్తుంది. తన ఇద్దరు కొడుకులను కూడా ఇద్దరు కోడళ్ళు చంపేశారని పోలీసులకు చెప్తుంది. ఇక ఇదివరకు కూడా పార్వతిని రామ్ బెదిరించి వారిద్దరికి కూడా తమ విషయం తెలిసిందని తెలుసుకుంటాడు రామ్. అందుకే మత్తుమందు కలిపిన మజ్జిగను రామ్ తాగడు. ఇక కట్ చేస్తే యామిని అండ్ యామిని మహతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు, జీప్లో తీసుకువెళ్తారు. ఇక తండ్రి ఆస్తి కోసం ఆశపడ్డ ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు, ఇద్దరు కోడళ్ళు జైలుకు వెళ్లారు. ఇలా ఫ్యామిలీ డ్రామా కథ ముగుస్తుంది. ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ అండ్ మూవీ సజెషన్స్ లేటెస్ట్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.